నీ బుర్రకి బిందికి ఎంత తేడా ఉందో అంత తేడా ఉంటుంది. అవును, నీళ్ళ కోసం చెరువు దగ్గర వెళ్తున్నావా? అవునమ్మా. ఉండు, నేను ఐఏఎస్ చదివి జిల్లా కలెక్టర్ అయిన తర్వాత నీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. అప్పుడు చెరువు దగ్గరకు వెళ్ళక్కర్లేదు, నీ బిందు దగ్గరికే చెరువు వచ్చేస్తుంది. అమ్మా అమ్మా అమ్మా. ఏమిటి చిన్నపిల్లల, ఏం జరిగిందో చెప్పు. నేను చిన్నపిల్ల నువ్వే కాన్నావు, నన్ను ఎత్తుకుంటేనే చెప్తాను. ఎత్తుకుంటాను, రేపు పెళ్ళయ్యాక నిన్నో వైపు అల్లునో వైపు. సరేనా? ఏ నోట్లో వెళ్తి నాన్నగారు చూస్తే కోపడతారు. అమ్మా నోడతారు? ఎందుకు? నీ అందమైన పళ్ళని ఎత్తుకుపోవడానికి కాదు గాని నోట్ తెచ్చి స్వీట్ తిను. ఎందుకు? నేను ఎంఏ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యానమ్మా. ఇందులో ఆశ్చర్యం ఏముంది? నిన్ను ఫస్ట్ క్లాస్ లో పాస్ చేయకపోతే ఆ యూనివర్సిటీ వాళ్ళ ప్రాణం తీసేస్తావు కదా. అంటే నాకు భయపడి వాళ్ళు పాస్ చేస్తారా? సుధా సుధా, ముద్దుగా పిలిస్తే పలకదమ్మా. వస్తే కొండపల్లి కోతమో, ఇలా రా. ఏమిటి? ఏ సుధా చూడు, అమ్మకు నేనంటేనే ఇష్టం. మా అమ్మ వదలను. చాలు ఊరుకోండి, మీరిద్దరంటేనూ నాకు ఇష్టమే. చూడు సుధా, అక్కయ్యతో పోటీ చదువులో ఉండాలి. వనిత ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది. స్వీట్ తీసుకోండి. స్వీట్ నాకెందుకమ్మా, నేనేమన్నా చిన్నపిల్లన్నా? అది సరే, పేపర్ సరిగ్గా చూసావా? నీ నెంబర్ అయినా ఇంకో నెంబర్ కాదు కదా. అంటే గుడ్. ఆగండి అన్న, ఏంటి ఘోరం? రాత్రి పగలు నిద్రాహారాలు మానేసి నేనంత కష్టపడి చదివి పాస్ అయినా నీకేమో తెలిసిందా? ఏదో మూడో క్లాస్ నుంచి నాలుగో క్లాస్ లోకి వెళ్తున్నంత తేలిక తీసుకోవాలి. సరే, పొట్టి గుడ్డట గార్జి గుడ్డు. 10,000 మంది పరీక్షలు రాశారు నాన్న, వాళ్ళల్లో 10 మంది అంటే ఓన్లీ 10 మెంబర్స్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు. ఆ 10 మందిలో ఇవరితే ముందుంది. అసలు కాలేజీ మొత్తం ఆచరిపోయింది, ఊరంతా ఉప్పొంగిపోయింది. గవర్నమెంట్ ఆఫీసులకి సెలవిస్తే బాగుంటుందేమోనని తీవ్రంగా ఆలోచిస్తున్నారు. మీరు మాత్రం ఏ పట్టినట్టుంటారా? స్వీట్ ఇస్తే తీసుకొని అంటారా? ఒట్టి గుడితో సరిపడతారా? అసలు కనీసం వెరగుడ్డని ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు? అమ్మా కోపంతో నా కొంప కొలుచుకో. ఒక్క స్వీట్ కాదు, మొత్తం ప్యాకెట్ ఇచ్చే తినేస్తాను. ఇంకా చాలా మందికి వాలి, ఒకటి తీసుకోండి. ఇక ముందు ఎప్పుడు ఏ విషయంలోనూ నువ్వు కోపం తెచ్చుకోకూడదు. వాళ్ళ నాన్నగారితో బయటికి వెళ్ళింది, దానికి నేను స్వీట్ ఇస్తాలే. అత్తయ్య, నేను ఎంఏ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. నా బంగారు తల్లి, నీ తెలివితేటల గురించి నాకు తెలియదు. ఎంఏ ఏం కర్మ, బిఏ కూడా ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతాం. ఉండు ఉండు, నేనే నీకు స్పీడ్ తినిపి. వస్తాను. అత్తయ్య ఆగు. ఏమిటి ఆ సంచులు? అత్తే ఇదెందుకు? ఎదుటి వాళ్ళ వస్తువులు లాక్కోవటం తప్పని నీకు ఎంఏ నేర్పించలేదా? నేను ఇవ్వను. ఇస్తావా? నాతో చెప్పమంటావా? ఇవ్వు. ఈ దురలవాటు నిన్ను ఎప్పుడు వదులుతుందో ఏమో గాని, ఇందులో నీకు పనికొచ్చే వస్తువు ఒకటేనా ఉందా? ఈ స్వీట్ బాక్స్ తప్ప షేవింగ్ బ్రష్, సిగరెట్ ప్యాకెట్, టెలిఫోన్ రిసీవర్, ఇవన్నీ ఎందుకు చెప్పు? అసలు ఈ దురలవాట్లు భరించలేకనే కదా మా ఆయన నిన్ను వదిలి లేచి వెళ్ళిపోయాడు. అన్నట్టు అత్తయ్య, వీధి చివర రోడ్డు వేస్తున్నారు, ఆ రోడ్ ఇంజిన్ మాత్రం కొట్టేకే పని సగంలో అయిపోతుంది. రోడ్ ఇంజిన్లు రైలు ఇంజిన్లు తెచ్చి నేనెక్కడ దాచుకోను? సంచి చిన్నదిగా భలే దానివే. మీ ఇంట్లో పిల్లలు ఉన్నారుగా, తీసుకెళ్ళివ్వండి. అయ్యో బుజ్జి, నిన్ను మర్చిపోయినమ్మా. ఉండు, ఒక్కడ తీసుకుంటాను. నా విజయాలన్నిటికీ మీ ఆశీస్సులు ఉన్నాయి, ఇక మీద కూడా అలాగే నన్ను దీవించండి. అమ్మా హారం తీసుకోమ్మా. అప్లికేషన్ ఫారం తీసుకో, పెన్ను వేణీళ్ళతో కడిగి నిండా ఇంకు పోసం తీసుకో. అన్నట్టు డబ్బు తీసుకున్నావా? ఇంకా నేను బయలుదేరినా? వనిత, ఉదయాన్నే ఎక్కడికి వెళ్తున్నావమ్మా? అదేమిటండి, శుభమాన బయలుదేరుతుంటే ఎక్కడికి అని అడుగుతున్నారు? తప్పు నాదేనమ్మా, నాన్నగారు చెప్పడం మర్చిపోయాను. ఐఏఎస్ కి అప్లికేషన్ ఇవ్వడానికి బయలుదేరుతున్నాను నాన్న.
నేను కూడా ఐఏఎస్ పట్టభద్రురాలని గుర్తుంచుకోండి. తలుచుకుంటే రేపు మీకన్నా గొప్ప స్థానానికి చేరుకోగలను. బయలుదేరమ్మా, శుభగడియలు దాటిపోతాయి. జానకి, సంసారం చేసుకునే ఆడది చదివేదానికంటే వనిత ఎక్కువే చదివి. డాడీ, నాకు మీలాగా ఐఏఎస్ చదవాలని ఆశగా ఉంది. ఆశలే వద్దంటున్నా. ఇది మరీ అన్యాయం అండి. అబ్బని వాళ్లకు చదువు ఎలాగో అబ్బలేదు, కనీసం ఇదైనా పై చదువులు చదివితే మనకే కదండి పేరు గౌరవం. చూడు జానకి, లోకంలోని మంచి చెడ్డలు తెలుసుకోవడానికి ఈ చదువు చాలు. నేను కలెక్టర్ అవుతానని ఊరందరికీ చెప్పేశాను. ఇప్పుడు నేను వాళ్ళకి మొహం చూపించలేను. నా చదువు గురించి మీరేం ఖర్చు చేయక్కర్లేదు, నాకు స్కాలర్షిప్ కూడా వస్తుంది. ఊరికి ఇంట్లో కూర్చుని మాత్రం నేనేం చేస్తాను చెప్పండి. ఇంటి పని వంట పని నేర్చుకుని అమ్మకి సాయంగా ఉంది. ఆడది ఐఏఎస్ చదివినా ఓ అయ్యకు భార్య కావాల్సిందే, బిడ్డలకు తల్లి కావాల్సిందే. ఏమండి అమ్మా, నాన్న చెప్పింది నిజమే. ఆడదానిగా పుట్టి స్వతంత్రంగా బ్రతకాలనుకోవడం నేరమే. నాన్న బయటకు చెప్పడం లేదు, ఏదో మనసులో పెట్టుకుని శాసిస్తున్నారు. అలాగే నాన్న, మీ ఇష్టమే నా ఇష్టం, నాకు చదువు అక్కర్లేదు. ఐఏఎస్ ఇండియన్ ఆడవాళ్ళ సర్వీస్ వంటిట్లో వేమరపడు వేమరపడు ఏమండే వేమరపడు దిగండే. రే తలుపులో నా లగేజ్ కొంచెం జాగ్రత్తగా దింపో, లోపల గాస్ కావాలని పగిలిపోతుంది. ఇంతవరకు ఉంది అవును. బస్సు నెత్తి మీద కూర్చుని వస్తున్నారండి మహారాజా. బస్సు లోపల కూర్చుని వస్తే 12 రూపాయలు ఛార్జ్ అన్నాడు రా. టాప్ మీద లగేజ్ లా పడి ఉంటే 2 రూపాయలే అన్నాడు, అందుకని టాప్ మీద ఎక్కా. ఏమండి, మేమైతే బోర్డు అంత డబ్బు ఖర్చు పెట్టి తాటాకులు పెంకులు వేసి ఇలా కప్పు తయారు చేసి దానికి కింద పడుకుంటాం, మీరైతే కప్పు మీదే పడుకుంటారండి. ఓ మెలిక మెలిక ఏముందండి ఇందులో? బస్సు వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది కదా. నా కొడుకున్నాడు లోపల. ఎలా గాలి ఆడిందే లోపల? అంటే వీడికి లగేజ్ టికెట్ కూడా లేదన్నమాట. అది మాట్లాడు. అవును, నీకు ఇన్ని సౌ తెలివితేటలు ఉన్నాయి కదా, ఎప్పుడు ఎమ్మెల్యేగా నిలబడినా 7 ఓట్లే పడతాయి. ఏమండి, రాబోయే ఎలక్షన్ లో చాలా తీవ్రంగా కృషి చేయబోతున్నాను, అప్పుడు చూపిస్తాను తడాక. చూపిద్దరు గానే ముందు మాట డబ్బు సంగతి తేలతండే. చూసిన డబ్బు డబ్బు డబ్బులు ఎడతారంటే మరీ అంత బేదరపులా. ఏమండి, వాళ్ళు అడుగుతున్నది అప్పు కాదు ముష్టి కాదు, వాళ్ళు ధాన్యం తోలిందానికి డబ్బులు అడుగుతున్నారు. తలుపులు, అసలు గవర్నమెంట్ దగ్గరే డబ్బులేది మధ్యన. నోట్లు ప్రింట్ చేసే మిషన్ చూసావా? రిపేర్ లో ఉందట, కొంతకాలం ఆగాలి, మనం ఏం చేయలేము. పతరా వస్తుంది. తోలేవాడు పడుకున్న నిద్ర అవుతుంటే బండి ఎంత స్పీడ్ గా వచ్చేస్తుంది. ఏంటి మర్యాద కానీ ఎద్దుల్ని వెనక్కి వచ్చి నా కాళ్ళకి దండం పెట్టమను, లేకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నాను. ఎమ్మెల్యే అయ్యాక నిన్ను నీ ఎద్దుల్ని అందమాన పంపించేస్తాను, రమ్ము వెనక్కి. క్షమాపణ చెప్పడానికి అంత స్పీడ్ గా రావటం ఎందుకు? పైగా రివర్స్ లోను పెళ్లి కదా, స్లోగా. రే, నన్ను 2వసారి కూడా పడగొట్టావు, ఎవడరా నువ్వు? నీ తాతనరా. నా తాతవా? అందుక మా ఇంటి గ్రూప్ ఫోటోలో నువ్వు ముసిరేలా పడ్డావు. మీ గ్రూప్ వ్యవహారం తేల్చడానికే కుర్రాడిగా మారానరా. కొంప తీసి నువ్వు కమ్యూనిస్టువా బాబా? న్యాయం అడిగే ప్రతివాడు కమ్యూనిస్టురా సన్నాసి. చెయ్యని నేరానికి క్షమార్పణ చెప్పుకునే అలవాటు నా గెత్తులకు లేదు, అందుకనే పవర్స్ వచ్చింది. ఇంకా ఎంతకాలం మమ్మల్ని ఇలా మోసం చేద్దాం అనుకుంటున్నావు? ఎవరిని అడుగుతున్నావు నువ్వు? అసలు నిన్ను అడగటం మాదే బుద్ధి పొరపాటు. నీకు సెంటు భూమి లేదు, దున్నటం రాదు,
కనీసం ఒక్క చెమటి బిందువు కూడా రాల్చలేవు. మేం పండించిన పట్టణ నీ దోషులు పోయటం మాదే బుద్ధి. మర్యాదగా మాట్లాడటం నేర్చుకో. నీకు మర్యాద ఏమిటి? నువ్వు కొనేవాడివి కాదు, అమ్మేవాడివి కాదు. అసలు నేను మనిషినే కాదంటావా? ఆలోచించుకో. అర్థం కాకే అడుగుతున్నాను బాబు, చెప్పు. మా ధాన్యం ఎక్కడున్నాయో మాకు తెలుసు. 10 రోజుల్లో గనక మా డబ్బు మాకు ఇవ్వకపోతే రైస్ మిల్కి నిప్పటించేస్తానని నీ బావతో చెప్పు.